అందరి కి శనార్తులలా గిట్ల అనుకున్నానో లేదో నిన్న గట్ల గెల్చిరు రాజస్థానోళ్ళు హైదరాబాద్ ఇంకా కలకత్తా ఫ్యాన్స్ ఎంతగానం ఖుషీలు ఉన్నారు అంటే మాటలల్లా చెప్పలేను బోన్రి ఐపీఎల్ ఆ మజాకా మరి మ్యాచ్ మ్యాచ్ కి తలరాతలు మారిపోతున్నాయి ఒక్కొక్క టీం ది ఇప్పుడు పంజాబ్ కి అటు రాజస్థాన్ కి ఇంకా కలకత్తాకి ఒకటే ఛాన్స్ ఇంటికా లేక ప్లే-ఆఫ్లకా అనేది రెండు దినాలల్లా తేలిపోతది కానీ నిన్నటి మ్యాచ్ హైలైట్ అంటే పంజాబ్ ల గేల్ మామ ఏమన్నా ఆడిండా మామకి 41 వచ్చినాయి గాని 20 ఏళ్ల పొరగాన్లక అయ్యర మయ్యర్ ఉతికిండు ఎంతైనా ఎక్స్‌పీరియన్స్ అంటే గిట్లనే ఉంటది ఇంకా ఇయాల శనివారం అంటే డబుల్ దమాక అన్నమాట గిది డబుల్ దమాక అన్న తక్కువనే ఒక విధంగా క్వార్టర్ ఫైనల్స్ అని చెప్పాలే మరి ఈ క్వార్టర్ ఫైనల్స్ లా ముంబైని ఓడిపించి బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తుంది మన ఢిల్లీ లేకుంటే ఇన్ని దినాల వడ్డ కష్టం అంత గంగవాలైతది ముందే ధవన్ అన్న ఫామ్ లోకొచ్చి ఉతికిన ఫైదా లేదని చాలా మంది ఫ్యాన్స్ గుస్సైతురు మిగతా ఆటగాళ్ళ మీద జర పైలంగా ఆడితే ఎట్లాగో ప్లే-ఆఫ్ లకి జాగ సంపాదించిన ముంబైని ఓడిపించొచ్చని అంటురు అందరూ మరి ఇంకో మ్యాచ్ గురించి చెప్పే ముందు ఒక నిమిషం ఆగురి దేవుడా మొన్న నేను చెప్పినట్టే మా హైదరాబాద్ వాళ్ళని గెలిపించినావు కదా ఇయ్యాల గిట్ల గట్లనే గెలిపి రాదే ఎట్లాగో సాహా ఇంకా వార్నర్ అని ఇద్దరు ఫామ్లు ఉన్నారు జర మిగతా వాళ్ళకి ఇట్లా గట్లనే బలం ఇచ్చి మమ్మల్ని కాపాడు దేవుడా నీకు జర పుణ్యం ఉంటుంది నా చేతితోటి హైదరాబాద్ దమ్కి బిర్యానీ చేసి నీకు పైకి పంపిస్తానే ఇయ్యాల హైదరాబాద్కి ఇంకా బెంగళూరుకి మ్యాచ్ అటు వాళ్ళకి ఇటు మనకి ఈ మ్యాచ్ కర్ర సాము లాంటిది హైదరాబాద్ ఓడిపోతే మాత్రం మనం ఆశలు వదులుకోవాలి ఇక ప్లే-ఆఫ్లకి అటు బెంగళూరు ఇది గెలిస్తే బర్త్ కన్ఫర్మ్ ప్లే-ఆఫ్లకి ఇద్దరికి ఇది ఫైనల్స్ లెక్క మరి గెలిచేది ఎవరంటే ఎవరేం చెప్పలేక పోతురు కానీ ఇయ్యాల ఇద్దరు క్యాప్టెన్స్ కోహ్లీ ఇంకా వార్నర్ ఏం చేస్తారా అని దునియా మొత్తం ఎదురు చూస్తుంది గా టెన్షన్ మ్యాచ్ చూడాలంటే మినిమం రెండు కన్ను సరిపోవు ఇంకా రెండు కన్ను కిరాయికి తెచ్చుకోవాలి తప్పది ఇంకా మనకి ఇది నేను పోతున్నాగా మ్యాచ్ చూడనికే అన్న కెమెరా ఆపి నడు తొందరగా ఏమవుతుందో ఏమో అర్థమే అయితలేదు తెలో రైట్ ఉంటిగా మరి